టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత ఏడాదికి 2 చిత్రాలు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ మాటను ప్రభాస్ వదిలేశాడు. రణరాజారన్ ఫేమ్ సుదీప్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవలే దుబాయ్లో ఓ లాంగ్ షెడ్యూల్లో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తిరగతున్న ఈ చిత్రంలో 2 నెలల పాటు షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఓ గ్యాప్లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే పూజా హెగ్డేను సంబంధించిన ఫోటో షూట్ చేశారు. ఇందులో మరో కథానాయికగా కూడా అనుష్క శెట్టి నటిస్తుందని చిత్ర బృందం ద్వారా తెలుస్తోంది. అయితే ప్రభాస్ అనుష్కలు ఈ చిత్రంలో వన్ సైడ్ లవర్స్గా లవ్ చేసుకుంటారట. వీరిద్దరి మధ్య ఓ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందట. మరోసారి ప్రభాస్ అనుష్క కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. టాలీవుడ్ రోమియో అండ్ జూలియట్ ఎవరు అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ అనుష్కల జంట అని చెప్పుకోవాలి. ఈ సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఒట్టి పుకారలేనని వీరు కొట్టివేశారు. బిల్లా మిర్చి బాహుబలి చిత్రం తర్వాత వీరిద్దరు మరోసారి స్క్రీన్పై కనిపిస్తుండడంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు స్వీటీ ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.